లాక్డౌన్ లో భాగంగా వ్యాపారాలు లేక ఇబ్బందులు పడుతుంటే మరోపక్క ఆర్టీసీ అధికారులు కొత్త షాపులకు టెండర్లు వేయడం బాధాకరమైన విషయమని కడప జిల్లా పోరుమామిళ్ళ పట్టణంలో ఓ వ్యాపారి వీరనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పోరుమామిళ్ళ పట్టణంలో ప్రభుత్వం ఆర్టీసీ బస్ స్టాండ్ నిర్మించినప్పటి నుండి ఆర్టీసీ అధికారులు వేసిన టెండర్ల ద్వారా ఆర్టీసీ బస్ స్టాండ్లో కూలింగ్ షాప్ పెట్టుకుని జీవనం సాగిస్తున్నామని ఆయన అన్నారు. లాక్డౌన్ లో భాగంగా వ్యాపారం జరగక ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని అటువంటి తరుణంలో ఆర్టీసీ అధికారులు కూలింగ్ షాపు ఉండగానే కొత్తగా మరో షాపులకు టెండర్లు వేయడం చాలా బాధాకరమైన విషయమని ఆయన ఆరోపించారు. అదేవిధంగా గత 7 సంవత్సరాల క్రితం ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికులు రద్దీగా ఉంటూ ట్రాఫిక్ ఉండడంతో బస్టాండ్లోని ప్లాట్ఫామ్ మీద ఉన్న షాపులను తొలగించారని, ఇప్పుడు ఇంకా ప్రయాణికులు రద్దీగా ఉన్న ఈ నేపథ్యంలో ప్లాట్ఫామ్ మీద కొత్త షాపులు పెట్టుకునేందుకు టెండర్లు వేయడంలో ఉన్న ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. నమస్కారం సార్, మేము బజ్జల్ తాలూకా పోరుమాల మండలం ఆర్టిస్ట్ పాయింట్ బస్టాండ్ నుంచి మాట్లాడుతున్నాము. బస్టాండ్ ఏర్పాటు నుంచి మేము బస్టాండ్లో ఉండి అదే బస్టాండ్లో మేము షాపులు పెట్టుకొని బతుకుతున్నాం సార్. కానీ ఇప్పుడు లాక్డౌన్ సమయంలో ఒకప్పుడు 7 సంవత్సరాల క్రితము బస్టాండ్లో ప్లాట్ఫామ్ ఉండేది వేలంపాటిని తొలగించారు. ఇప్పుడు అదే పనిగా లాక్డౌన్ సమయంలో అందరి ఇళ్లలో ఉండి బస్సులు తిరగక మీరు టెండర్లు ఎలా ఇచ్చినారు, కుమ్మక్కై ఇచ్చారా ఎలాగా? ఇప్పుడు మేము లాక్డౌన్లో 1 గంట పెట్టుకొని మేము వ్యాపారం కట్టలేసుకోలేక మేము అలసాట పడి ఇబ్బందులు పడి మీరు ఈ రకంగా టెండర్లు ఇస్తే మేము ఎలా కట్టాలి, మా పరిస్థితి ఏంది? ఆర్టీసీ దీన్ని కోరుకుంటున్నాము, దయచేసి మేము ఆత్మహత్య చేసుకోవాలా ఏం చేసుకోవాలి మీరే చెప్పండి. అందులో కర్ణాటక రాష్ట్రంలో 20% కట్టమని ప్రభుత్వం ఆదేశించింది, కానీ ఇక్కడ లాక్డౌన్ 1 గంటకున్నా కూడా ఈ డబ్బులు బాడీకి కట్టాలని ప్రయత్నిస్తున్నారు. దయచేసి ఈ ప్రభుత్వం వారు కోరుకుంటున్నాము.